ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టిండు, తల్లిని చంపిండు, పిల్లను బతికిచ్చిండని. మా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు, అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి కోసినాం కళ్ళు కోసినాం మాకా మీరు వచ్చి చెప్పేది. ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తాంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు, అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మాకు ఓట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చం అత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిడు బస్ వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్ వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం కథం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసింది.